మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మానవత్వం తోటి 100 కోట్ల రూపాయలు ఇక్కడ ప్రజలు ఖర్చు పెడుతున్నారు తప్పితే నేను రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని పదవుల కోసం డబ్బుల కోసం కాంట్రాక్టుల కోసం అని చెప్పి అమ్ముడు పోలేదన్న మాట మునుగోడు ప్రజలకు తెలుసు. నిజంగా డబ్బుల కోసం కాంట్రాక్టుల కోసం పదవుల కోసం పోయేవారు అయితే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తెచ్చి టీఆర్ఎస్ పార్టీలకు పోయి పదవుల కోసం పోతే నేను పోలేదు. ఒకవేళ తప్పు చేసేవాడిని అయితే స్వార్థపరుడిని అయితే నా రాజీనామా స్పీకర్ కి ఇచ్చి ఆమోదింపజేసుకొని పార్టీకి పదవికి రాజీనామా చేసి ప్రజల్లో పోయేంత ధైర్యం నేను చేసేవాడిని కాదు. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు నేను రాజీనామా పార్టీ పదవి చేసి ఈరోజు ప్రజల్లోకి పోయి అడుగుతున్నా. ఈ పదవి త్యాగం మీకోసం. ఒక 1.5 సంవత్సరంన్నర పదవిని 3.5 ఏళ్ళని మించి నన్ను గెలిపించినందుకు మీకు న్యాయం చేయలేకపోయినా, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ప్రభుత్వం సహకరించలేదు అభివృద్ధికి. కరోనా సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ కష్టాల్లో ఉన్న పేదవాళ్లకు 1 కోటి రూపాయలు 3.5 సంవత్సరాల నుంచి నిలిచిన అభివృద్ధికి సహకరిస్తలేదు. ప్రభుత్వం దిగి రావాలంటే రాజీనామా చేయాలన్న చర్చ మునుగోడు ప్రజల్లో జరిగిన తర్వాత మెజారిటీ అభిప్రాయం తీసుకుంటే రాజీనామా చేయాలి. మునుగోడు ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. గ్రామాలకు రోడ్లు లేవు, ఇళ్ళు లేవు, చాలా సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు లేవు, లింక్ రోడ్లు లేవు, గవర్నమెంట్ బడులు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్లో మునుగోడు హైదరాబాద్కు మన దూరంలో ఉన్నా ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి మీరు రాజీనామా చేయాలి, ప్రభుత్వం దిగొస్తుందని చెప్పి మునుగోడు ప్రజలు చెప్పిండ్రు. వాళ్ళ మాటనే శిరస వహిస్తూ ఎవరైతే నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టిండ్రో గెలిపించిండ్రో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను రాజీనామా చేశాను. ఈరోజు ప్రభుత్వం దిగి వచ్చింది. మునుగోడు ప్రజలు కళ్ళతో చూస్తారు ఇప్పుడు రాబోయే రోజుల్లో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది. పెన్షన్ వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, రోడ్లు వేస్తారు, డెవలప్మెంట్ అవుతుంది, ఇళ్ళు వస్తాయి, సీసీ రోడ్లు వస్తాయి, సర్పంచులకు పదవులు వస్తాయి, సర్పంచులకు నిధులు వస్తాయి డెవలప్మెంట్కు. సర్పంచులను గౌరవిస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతారు. మొన్నటి వరకు ఈ ప్రభుత్వం ఈ ప్రజాప్రతినిధులని పట్టించుకోవడం లేదని చెప్పి నేను కాదు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీ అందరూ బాధపడుతుంది. 3.5 ఏళ్ళు గెలిచి మేము గ్రామాల్లో ఏం పనులు చేయలేకపోయినాం. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లు కానీ, వైకుంఠధామం కానీ, ప్రకృతి వనం కానీ ఎన్ని పనులు చేసినా బిల్లులు సరిగా రాక మేము అప్పుల పాలైపోయినాం. మమ్మల్ని ఆదుకునే మనుషులు లేరు. మా మీద వేరే సెక్రటరీలు పెట్టి పంచాయతీలు మాకు ఒత్తిడి చేస్తుంది తప్పితే మేము అప్పుల పాలైపోయినాం, మాకు గౌరవం లేదని చెప్పి పార్టీలకు అతీతంగా మునుగోడే కాదు తెలంగాణ మొత్తంలో కూడా ప్రజాపతిలు, స్థానిక ప్రజాపతిలు చాలా బాధతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఫీల్డ్ అసెంబ్లీ విషయానికి వస్తే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటే గవర్నమెంట్ ప్రకటించి ఈ రోజు తీసుకుంటామని చెప్పింది నిధులు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరి కోసం తీసుకొచ్చినో, ఎవరు బాగుపడ్డదంటే ఆనాడు అరాచక పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన నల్లగొండ జిల్లాలోని మునుగోడు ప్రజలు చైతన్యవంతులు కాబట్టే ఈరోజు నాలాంటి వ్యక్తి త్యాగానికి ముందుకొచ్చి ఈ కుటుంబ పాలన వ్యతిరేకంగా, అరాచక పాలన వ్యతిరేకంగా నేను పోరాటం కొనసాగిస్తుంటే ఈరోజు మునుగోడు ప్రజలు నాకు హారతి పడుతున్నారు. నా పదవి త్యాగం చేసిన నా వెంట ఉంటామని చెప్పి నమ్ముతున్నారు. వాళ్ళందరూ నా వెంట నడుస్తున్నందుకు బయలుదేరిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం కదిలి వచ్చి ముఖ్యమంత్రి గారు మునుగోడులో సభ పెడుతున్నారు. మరి మునుగోడు ఈ 3.5 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత మునుగోడులో జరిగిన అభివృద్ధి ఏంది? మీరు ఫ్లోరైడ్ వాటర్ మిషన్ బయలుదేరా అన్నారు. 2014 కంటే ముందే ఆనాడు ప్రభుత్వం ప్రతి గ్రామానికి కృష్ణా వాటర్ ఇచ్చింది. మీరు మిషన్ భగీరథ మీద 50,000 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు మంచినీరు ఇవ్వలేకపోతుంది. సపరేట్ ట్యాంక్స్ లేవు, మిషన్ భగీరథ వాటర్కు సపరేట్ పైప్ లైన్ లేదు. మీకు వాటర్ మిస్ అయ్యి కలుషితం అయిపోతుందని చెప్పి మళ్ళీ అదే మునుగోడు ప్రజలు వాటర్ ఫిల్టర్ల ద్వారా ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో తాగుతున్నారు. మేము మునుగోడులో ఫ్లోరైడ్ పోగొట్టినామంటున్నారు. మీరు రాకముందుకే 2014 కంటే ముందే మునుగోడులో ప్రతి గ్రామానికి కృష్ణా నీళ్లు జలాలు అందిన మాట వాస్తవం.
మీరు 2 సంవత్సరాలు నడిస్తా అన్న శివనగర్ రిజర్వాయర్ కృష్ణరాజపేట ప్రాజెక్ట్ దిండి లిఫ్ట్ చేయలేని స్కీమ్ కింద ఏడేళ్ళైనా 50% కూడా కంప్లీట్ కాలేదు కనీసం దానికి పర్మిషన్స్ లేవు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని కొంతమంది ఒకరి మీద నిందలేస్తున్న ఆరోపణలు చేస్తున్నారు అదే కాళేశ్వరం ప్రాజెక్టు నిండా మునిగిపోయింది అది అనవసరంగా అప్పులు చేసి లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు కానీ అదే మా ఉదయ సముద్రం ప్రాజెక్టు 100 కోట్లు పెడితే ఎప్పుడో అయిపోయేది మా సొరంగ మార్గం ఎప్పుడో అయిపోయేది ఎస్ఎల్బిసి మా నల్గొండ జిల్లా సస్యశ్యామలం ఉండేది కానీ మీరు చేయలేదు ఈ జిల్లా మంత్రిగా సోయి లేదు ఈ జిల్లా మంత్రి కళ్యాణ లక్ష్మి చెప్పిస్తున్న పరిమితమైన కానీ కరెంటు సమస్యలు మాట్లాడు కరెంటు సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు కరెంట్ ఎన్ని గంటలు వస్తుంది 24 గంటలు అన్నారు 9 గంటల్లో ఎన్నిసార్లు కరెంట్ పోతుందో ఒకసారి రైతులు నడితే తెలుస్తుంది దళిత బంధు ఇస్తే రాజీనామా చేస్తారని గతంలో చెప్పిన హుజూరాబాద్ కాదు మా మునుగోడు ప్రజలకి ఇవ్వని చెప్పి పోటీ కూడా ఏమని చెప్పిన దీని విసిన సవాళ్ళకి ఒక్కరోజైనా స్పందించిన ప్రభుత్వం నా మీద ఆరోపణలు చేసి ఈరోజు అమ్ములు పోయినట్టు కదా 10 సార్లు చెప్పిన మీడియా సాక్షిగా ఎవరైనా నేను అమ్ములు పోయినట్టు కాంట్రాక్ట్లో పోయినట్టు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు ఎవరైనా వచ్చినా ముందుకు నా మీద రుజువు చేస్తాను ఇంతవరకు కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక నా ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రజల్లోకి రాజీనామా చేసి మీకోసం రాజీనామా చేసిన మునుగోడు ప్రజలిచ్చిన తీర్పుతోటి రేపు తెలంగాణలో అరాచక పాలన కుటుంబ పాలన అవినీతి పాత్రలు చేస్తున్న ప్రభుత్వం పడిపోతుందని చెప్పి భయపడి ఇప్పుడు ప్రభుత్వం దిగి వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది నా పదవి పోయినా పర్వాలేదు మునుగోడుతో కేసీఆర్ పతనం టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం స్టార్ట్ అవుతుందని చెప్పి నాకు అర్థమవుతుంది చాలా సంతోషంగా ఉంది మునుగోడు ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు తెలంగాణ మొత్తం మునుగోడు వైపు చూస్తుంది మునుగోడులో ఏం జరుగుతుంది నెల రోజుల నుంచి ఈ మునుగోడు ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యం నిలబడాలంటే తెలంగాణ వాదులు ఉద్యమకారులు మునుగోడు ప్రజలు అందరూ ఒక్కతాటి మీద వచ్చి పార్టీలకు అతీతంగా ఈ ధర్మ యుద్ధంలో ధర్మం వైపుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఈ మునుగోడు గడ్డ మీద నుంచి మునుగోడు ప్రజలకు తెలంగాణ ప్రజలకు నేను పిలుపునిస్తున్నాను నేను రాజీనామా చేసింది స్వార్థం కోసం కాదు స్వార్థ పరులు గెలిచిన పార్టీ నుంచి వేరే పార్టీలకు పోయి కట్టుబడులు మార్చుకొని వాళ్ళ లాభం కోసం పోతాం ఒక పౌరుషమైన వ్యక్తిగా ఒక నైతిక విలువలు కలిగిన మనిషిగా నా ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత నేను వాళ్లకు న్యాయం చేయలేక నా పదవి త్యాగం చేస్తే ఈ మునుగోడు ప్రజలు బాగుపడతారు మునుగోడు అభివృద్ధి చెందుతారని చెప్పి కేవలం ఒకే ఒక్క ఆలోచనతో నా పదవికి రాజీనామా చేసిన రాజకీయంగా ఎదుర్కోలేని కొందరు గిట్టని వ్యక్తులు దుష్ప్రచారం ఎంత చేసినా మునుగోడు ప్రజలు నమ్మరు నన్ను కడుపులో పెట్టుకుంటారు గుండెలు పెట్టుకుంటారు నేను వాళ్ళ కోసం పదవి త్యాగం చేసిన పార్టీ మారినా సరే నేను ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందుకు ఈ కుటుంబ పాలన అరాచక పాలన పోవాలన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం తప్పితే స్వార్థం కోసం మారే వాళ్ళం అయితే 2014లో పోయేవాళ్ళం ఈరోజు మునుగోడు ప్రజలిచ్చే చారిత్రాత్మక తీర్పుతోటి తెలంగాణ రాజకీయాల్లో చాలా పెద్ద మార్పు రావస్తుంది మునుగోడు ప్రజలు చైతన్యవంతులై ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాబోయే ఎన్నికల్లో చాలా మంది వస్తారు సంతుల ముఠాలు తీసుకొస్తారు అవినీతి సొమ్ము తీసుకొని వస్తారు మొన్నటి వరకు మనం ఎన్ని సమస్యలు చెప్పినా ఎన్ని మాట్లాడినా మందలించిన వ్యక్తులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికార యంత్రాంగం మొత్తం మునుగోడుకు వస్తుంది వచ్చి మీకు ఇప్పుడు అభివృద్ధి చేస్తామంటారు నీకు డబ్బులు ఇస్తామంటారు నీకు రోడ్ వేస్తామంటారు నీకు ఇల్లు కట్టిస్తామంటారు నీకు హాస్పిటల్ కట్టిస్తామంటారు కానీ 3.5 సంవత్సరాలు ఎందుకు పట్టించుకోలేదు మరి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత గతంలో కూడా 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి జరిగింది పెన్షన్లు ఇచ్చినాం రైతు బంధు ఇచ్చినాం రైతులకు రైతు బంధు ఇస్తుండ్రు మరి ఎరువుల ధరలు ఎట్లా పెరిగిపోయినాయి
కౌలు రైతులకు ఎందుకు రైతు బంధు ఇవ్వట్లేదు? భూస్వాముల అకౌంట్లలో లక్ష లక్ష రూపాయలు ఎందుకు ఇస్తున్నారు? నిజంగా వ్యవసాయం చేసిన కౌలు రైతులకు ఎందుకు రైతు బంధు ఇవ్వట్లేదని అడుగుతున్నా. కేవలం ఓట్ల కోసం ఎన్నికలప్పుడు అకౌంట్లలో పైసలు ఇస్తారు. రైతులకు ధాన్యం కొంటామంటారు, ఒకసారి కొనమంటారు. రైతులకు కన్నీళ్లు పెట్టిస్తుంది ఈ ప్రభుత్వం, సికమక చేస్తుంది. ఎంతో మంది యువకులు కష్టపడి ఆత్మబలిదానం చేసి ఉద్యమం చేస్తే నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు. ఇంతవరకు నిరుద్యోగ వృద్ధి లేదు. ఈ విధంగా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది. దళితులు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఒక సిఎల్పి నాయకుడు దళితులు ఉంటే ఓర్వలేక 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది, ప్రశ్నించే గొంతు లేకుండా చేసింది, ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసింది. అంటే ఒక నియంత్రణ లాగా పరిపాలిస్తుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే కనీసం ఒక ముఖ్యమంత్రిని కలిసి నియోజకవర్గ సమస్యలు, డెవలప్మెంట్ గురించి కానీ, భూమి నివాసితులు కానీ, R&R ప్యాకేజీ గురించి కానీ సమస్య చెప్పుకునే అవకాశం లేకుండా చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక పాచరిక ప్రభుత్వం. మరి ఇటువంటి సమయాల్లో ఎమ్మెల్యేగా కొనసాగి నమ్ముకున్న ప్రజలకు, గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక ఎంతో ఆవేదనతోటి నేను రాజీనామా చేసిన ప్రభుత్వం దిగి రావాలని చెప్పి. ఈరోజు కూడా రాజకీయ పార్టీ నాయకులు అంటారు పార్టీల మధ్యన పోరని. పార్టీల మధ్యన పోరు కాదు ఇది. మున్గోడులో జరిగే ఎన్నిక, రాబోయే ఉప ఎన్నిక ఒక ఎమ్మెల్యే పదవి కోసం కాదు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవి ఉన్న పదవినే త్యాగం చేసిండు. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించి, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి అవినీతి పాలన పోవాలని, కుటుంబ పాలన పోవాలని, ప్రజాస్వామ్యం రావాలని యుద్ధం చేస్తున్నాడు. ఈ యుద్ధంలో కేసీఆర్ కుటుంబం, మునుగోడు ప్రజల మధ్య జరుగుతున్న యుద్ధం ఉద్యమం ఇది. ఇది పార్టీల మధ్య జరిగే ఎన్నిక కాదు, పదుల కోసం జరిగే అధ్యక్ష ఎన్నిక కాదు, ఏ పార్టీకి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక కాదు. ఇది తెలంగాణ భవిష్యత్తు కొరకే వచ్చిన ఎన్నిక, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నిక, అరాచక పాలన, కుటుంబ పాలనని అంతమందిచ్చే ఎన్నిక. ఈ ఎన్నికను తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీరందరూ కూడా రావాలి.